నమస్తే, వైజాగ్ వెబ్ న్యూస్కి స్వాగతం. నేను మీ అంజనీని. ఈరోజు మన స్టూడియోకి వచ్చిన అతిథి చిన్నతనంలోనే సంగీతంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న షర్ముఖప్రియ మనతో పాటు ఉంది ఇవాళ. ఇప్పుడు తన స్థాయికి రావడానికి ఎంత కృషి చేసిందో అడిగి తెలుసుకుందాం మనం. హాయ్ షర్ముఖప్రియ, ఎలాగున్నావు? నేను బాగున్నాను. ఎప్పటి నుంచి పాటలు పాడడం స్టార్ట్ చేస్తున్నావు? నేనైతే చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాను మ్యూజిక్, ఎందుకంటే అమ్మ నాన్న ఇద్దరు మ్యూజిషియన్స్. సో 5 ఇయర్స్ నుంచి నేను పాటలు పాడడం మొదలుపెట్టాను. పాటలకు టైం, స్కూల్కి టైం ఎలా కుదుర్చుకుంటున్నావు? అంటే నేను నార్మల్గా అయితే స్కూల్ అటెండ్ అవ్వడానికి మాత్రం అవ్వదు, ఎందుకంటే షూటింగ్స్ అన్నింటిలో ఉంటాం కాబట్టి అటెండెన్స్ అంతా కొంచెం తక్కువగానే ఉంటుంది. కానీ బుక్స్ అన్నీ అక్కడికి తీసుకెళ్ళిపోతాము, ఎక్కడికైతే వెళ్తున్నాము. అంటే ఇప్పుడు ఏమొచ్చి నేను జీ హిందీ సరిగమప ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాను కదా, సో అది షూటింగ్ ఏమొచ్చి ముంబైలో జరుగుతుంది. సో బుక్స్ అన్నీ ఇక్కడివి కొంచెం ముంబైకి తీసుకెళ్ళిపోతాము, అండ్ తీసుకెళ్ళి అక్కడ ఏమైనా టైం ఉంటే చదువుకుంటాను. అంటే అక్కడ నార్మల్గా ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత కొంచెం టైం దొరుకుతుంది అనమాట. సో ఆ టైంలోనే నేను చదువుకుంటాను, ఏమైనా సమ్స్ మ్యాథ్ ఏమైనా సమ్స్ అవన్నీ చేసుకుంటాను. అలా అమ్మ కూడా నాకు చాలా హెల్ప్ చేస్తారనమాట, పాటల్లో కూడా అండ్ చదువులో కూడా. అండ్ స్కూల్ కూడా నాకు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. సో అంటే బుక్స్ అంటే ఎంతవరకు అయితే సిలబస్ అవుతుందో అంతవరకు నేను అప్డేటెడ్గా ముంబైలో ఎక్కడున్నా నేను చదువుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. అసలు టీవీలో పాటల పోటీకి ఎలా వెళ్ళావు? నేనంటే చిన్నప్పుడు అమ్మ నాన్న ఆల్రెడీ ఇద్దరు మ్యూజిషియన్స్ కాబట్టి నేను ఆడుతూ ఒక క్లాక్తో ఆడుకుంటున్నాను. ఆడుకుంటూ దానికి ఒక నోటేషన్ అంటే ఒక నార్మల్గా ట్యూన్ ఉంటుంది, ఆ ట్యూన్ ఏదో వస్తుంటే నేను దానికి నోటేషన్ చెప్పాను ఆడుకుంటూ. అయితే అప్పుడు మా అమ్మ మా నాన్న ఇద్దరు దాన్ని ఐడెంటిఫై చేసి మళ్ళీ నాన్న వీణ మీద ప్లే చేశారు, అండ్ అది కరెక్ట్ అయిందనమాట. నేను ఏంటి నోటేషన్ చెప్పాను అది కరెక్ట్. అప్పటి నుంచి ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టారు. అది అయిపోయిన తర్వాత టీవీలోని ఒక రాత్రి స్క్రోలింగ్ వస్తుంది, జీ సరిగమ పల్లెల ఛాన్స్ 2008లోని. సో ఆ స్క్రోలింగ్ వస్తుంటే సరే అని ఆడిషన్కి వెళ్ళాము, అండ్ అక్కడ సెలెక్ట్ అయ్యాను. ఇంకా అక్కడి నుంచి అలాగా పాడుతూనే వచ్చింది అనమాట. ఇప్పుడు మొట్టమొదటిసారి నువ్వు పాడిన పాట ఏంటి, ఒకసారి మన ప్రేక్షకుల కోసం పాట వినిపిస్తావా? ఫస్ట్ టైం నేను పాడిన పాట వీణ వేణువైన. అండ్ సరిగమ విన్నావా, ఓ తీగ రాగమైన మధురిమ కన్నావా, తనువు తహ తహ నాడాల చెలరేగాల చెలి ఊగాల ఉయ్యాలలి వేడలు వీణ వేణువైన సరిగమ విన్నావా, మధురిమ కన్నావా, తనువు తహ తహ నాడాల చెలరేగాల చెలి ఊగాల ఉయ్యాలలి వేళలు వీణ వేణువైన సరిగమ విన్నావా, ఓ తీగ రాగమైన మధురిమ కన్నావా. అసలు టీవీలోని పాటల పోటీకి ఎలా వెళ్ళావు? అంటే టీవీలోని కింద స్క్రోలింగ్ వచ్చింది అనమాట సరిగమప లిటిల్ ఛాంప్స్ ఆడిషన్స్ కోసం. సో స్టార్టింగ్ ఏమైందంటే అమ్మ నాన్న ఆల్రెడీ మ్యూజిషియన్స్ కాబట్టి నేను కూడా కొంచెం నోటేషన్ చెప్పాను అది కరెక్ట్ అయింది. సో అందుకు ముగ్గురం కలిపి విజయనగరంలో స్టార్టింగ్ ఆడిషన్స్ అయ్యాయి. అక్కడికి వెళ్ళాము, అక్కడ ఏమొచ్చి జడ్జ్ పార్థసారథి సార్ ఉన్నారు. అక్కడ చాలామంది జనాలు వచ్చారు, అప్రాక్సిమేట్లీ 800-900 అలా వచ్చారు, చాలామంది వచ్చారు. అయితే అక్కడ ఆడిషన్ ఇచ్చేసాను అండ్ సెలెక్ట్ అయిపోయాను. అయిపోయిన తర్వాత సెకండ్ లైక్ లాస్ట్ ఆడిషన్ ఏమొచ్చి హైదరాబాద్లో.
సో మళ్ళీ ముగ్గురం కలిపి హైదరాబాద్ వెళ్ళాము. అక్కడ కూడా ఆడిషన్ ఇచ్చేసాను అండ్ అక్కడ నుంచి సెలెక్ట్ అయిపోయాను. ఇంకా అక్కడ నుంచి అలాగా జర్నీ స్టార్ట్ అయింది. మొట్టమొదట పాటల పోటీలోని జడ్జెస్ ఏమని అన్నారు? ఫస్ట్ జీ తెలుగు జరిగింపాల రియల్ ఛాంప్స్ లో నేను పాల్గొన్నాను. దాని అందులోని జడ్జెస్ ఏమొచ్చి కోటి గారు, ఉషా గారు, భువన్ చంద్ర గారు. సో నాకు చాలా బెస్ట్ మూమెంట్స్ ఉన్నాయి. స్టార్టింగ్ లో నాకు చాక్లెట్స్ ఇచ్చారు. అది అయిపోయిన తర్వాత కోటి గారు నాకేమొచ్చి డిఫరెంట్ గా షకుముఖియా, షణ్ముఖ ప్రియ అని ఒక పేరు పెట్టారు. అట్లా ఇప్పటి వరకు ఫేమస్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా అందరూ నన్ను అలాగే గుర్తుపెట్టుకుంటారు, షణ్ముఖియా అని. అది చాలా ఫేమస్ అయింది. అది కోటి గారు ఇచ్చారు నాకు. అది అయిపోయిన తర్వాత నేను ఎన్నెన్నో జన్మబంధం అని ఒక పాట పాడాను. అప్పుడు కోటి గారు ఏమొచ్చి నాకు బ్యాంగిల్స్ ఇచ్చారు, మూడు బ్యాంగిల్స్. నెక్స్ట్ ఒక గెస్ట్ కూడా వచ్చారు, శివారెడ్డి గారు, ఒక ఎపిసోడ్కి. అండ్ అతను కూడా నాకు గోల్డ్ నెక్లెస్ అవన్నీ ప్రజెంట్ చేశారు. సో చాలా ఉన్నాయి స్వీట్ మెమరీస్ అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ పాట ఒకసారి ప్రేక్షకుల కోసం పాడగలను. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికి మాయని మమత నాది నీది. ఒక్క క్షణం నేను వీడి నేనుండలేను, ఒక్క క్షణం ఈ విరహం నే తాళలేను. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికి మాయని మమత నాది నీది. ఒక్క క్షణం నేను వీడి నేనుండలేను, ఒక్క క్షణం ఈ విరహం నే తాడలేను. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికి మాయని మమత నాది నీది. ఇప్పుడు వరకు నువ్వు మెలోడీ సాంగ్స్ పాడావు, కానీ ఇప్పుడు పిల్లల కోసం ఒక ట్రెండి సాంగ్స్ సారీగామే పదని సే మచ్చుమే సే దట్స్ వాట్ వి సే. తెలుసుకోలేక పాకిలో లాస్ పాకిలో లేబర్ పాకిలో చేర్చుకో భక్తి పాకిలో హోప్ పాకిలో టాలెంట్ పాకిలో అన్నిటినీ కలిపి కట్టిన పెద్ద పొట్ల మేసి ప్రాణ సక్సెస్ సారీగామే పదని సే మచ్చుమే సే మచ్చుమే సే దట్స్ వాట్ వి సే. ఈ సంగీతం సౌందర్యం వేదనలో పుట్టిన గీతం. టు బి ఎ స్టార్ విల్ షో యు హౌ రీచ్ ఫర్ ది స్కైస్ అండ్ నెవర్ నెవర్ గివ్ ఇట్ అప్. థాంక్ యు. ఇప్పటివరకు ఎన్ని టీవీ షోస్ లో పాల్గొన్నావు? స్టార్టింగ్ ఏమొచ్చి జీ తెలుగు సరికమ్మ రియల్ ఛాంప్స్ 2008 లో టైటిల్ విన్నర్ అయ్యారు. దాని తర్వాత మా టీవీ సూపర్ సింగర్ 4 2009లో ఫైనలిస్ట్. తమిళ్ జూనియర్ సూపర్ స్టార్స్ 2000 అది చెన్నైలో అయింది అనమాట. తమిళ్ జూనియర్ సూపర్ స్టార్స్ 2010లో టైటిల్ విన్నర్. అది అయిపోయిన తర్వాత ఈటీవీ పాడతా తీయగా 2013లో ఫైనలిస్ట్. మళ్ళీ మా టీవీ సూపర్ సింగర్ 9లో విన్నర్. అండ్ అది అయిపోయిన తర్వాత ఇప్పుడు జీ హిందీ సరిగమప లీల్ ఛాన్స్ ఇంకా అవుతున్నది. పాటలే కాకుండా టీవీ షోస్లో గేమ్స్లో నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నేను చాలా గేమ్స్ షోస్లోకి వెళ్ళాను. మోడర్న్ మహాలక్ష్మి, అంటే స్టార్ మహిళ, క్యాష్, లక్ష్మీ గారు మా ఇంటికి అన్నీ చేశాను. అక్కడ స్టార్ మహిళలోని యాంకర్ సుమా గారు,
నేను సుమా గారు నాతో చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఎందుకంటే మా టీవీ సూపర్ సింగర్ 4లో కూడా సుమా గారే ఉండేవారు అన్నమాట, మాకు యాంకరింగ్ చేశారు. సో నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు సుమా గారు నన్ను మొత్తం ఎత్తుకునేవాడు అనమాట, ఎత్తుకొని నెక్స్ట్ లైక్ నెక్స్ట్ కంటెస్టెంట్ అనుకుని వచ్చేవాళ్ళు. సో అంతా చాలా ఫన్నీగా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అండ్ చాలా మంచి అంటే ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అనమాట అంతా, అందరూ ఆడుకుంటాం కూడా. సో నాకైతే చాలా నచ్చుతుంది ఈ గేమ్ షోస్కి వెళ్ళినప్పుడు. నెక్స్ట్ మళ్ళీ కంటెస్టెంట్స్ అందరితో గేమ్ ఆడడం కూడా బాగుంటుంది, ఎందుకంటే కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది. నార్మల్గా నార్మల్గా పాటలు పాడతాం కానీ గేమ్ షోస్కి వచ్చినప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యి కొంచెం నవ్వుకుంటూ ఆడుకుంటూ అంత ఎంజాయ్ చేస్తాం అనమాట. అండ్ మళ్ళీ క్యాష్లో కూడా సుమా గారి యాంకరింగ్, అందులో కూడా నేను విన్ అయ్యాను 23 lakhs. అది లాస్ట్లో మొత్తం అన్ని బెల్ట్ నుంచి అన్నీ పడిపోతున్నాయి, లాస్ట్లోని నేను అన్నీ కరెక్ట్గా చెప్పానమాట. సో ఒకటి కూడా మిస్ అవ్వకుండా అన్నీ గెలుచుకున్నాను. అండ్ అక్కడ కూడా సుమా గారే, సో అంతా ఫుల్గా ఎంజాయ్ చేశాం. తెలుగు షో నుంచి హిందీ షోస్ వరకు అవకాశం ఎలాగో వచ్చింది, ఎలాగో జరుగుతుంది? తెలుగు నుంచి డైరెక్ట్గా హిందీకే కాదు, మధ్యలో నేను తమిళ్ కూడా చేశాను. అండ్ తమిళ్లోని వాళ్ళు ఏంటంటే నాది యూట్యూబ్లో చూసి నన్ను పిలిచారు. అదేంటంటే విన్నర్స్ టు విన్నర్స్ కాంపిటీషన్ అనమాట, 4 states కాంపిటీషన్, కేరళ, కర్ణాటక, తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ నుంచి నేను వెళ్ళాను, వాడు పిలిచారు సో వెళ్ళాను. అది అయిపోయిన తర్వాత స్టార్టింగ్ తమిళ్ నాకు రాదు, సో అంతా తమిళ్ భాష అంతా అక్కడే నేర్చుకున్నాను. బుక్స్ అన్నీ ఏంటంటే చదువుకున్నాను, అందులోని చదువుకొని ఆ అట్మాస్ఫియర్కి అక్కడ అంటే నా దానితోటి ఒక్కో కంటెస్టెంట్స్ అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళందరితోటి మాట్లాడి ఇంకా తమిళ్ వచ్చింది కరెక్ట్గా. అది అయిపోయిన తర్వాత పాటలు కూడా తమిళ్లోనే పాడాలి, పాటలు తమిళ్లో పాడాలి కాబట్టి మరి కొంచెం బాగా ప్రాక్టీస్ చేసి డిక్షన్ అంతా స్లాంగ్ అంతా ఉండదు కాబట్టి అదంతా బాగా ప్రాక్టీస్ చేశాను. అది అయిపోయిన తర్వాత హిందీలోకి అయితే మాత్రం ఆప్షన్స్ మేము ఇచ్చాము, వెళ్ళాము అండ్ అందులో ఆల్రెడీ సెలెక్ట్ అయ్యాను. ఇప్పుడు వచ్చి హిందీ కూడా నాది అంటే సెకండ్ లాంగ్వేజ్, నార్మల్గా అందరి స్కూల్స్లో ఉంటుంది నా సెకండ్ లాంగ్వేజ్ హిందీ. సో కొంచెం ఐడియా ఉంది కానీ ఫ్లూయెంట్గా మాట్లాడడం రాదనమాట. అక్కడికి వెళ్ళాక అట్మాస్ఫియర్కి సో ఫ్లూయెంట్గా మాట్లాడడం వచ్చేసింది. అక్కడ నార్మల్గా ఎవరైనా డౌట్స్ అడిగినా ఏం చేసినా హిందీలోనే మాట్లాడాలి. సో అలా మాట్లాడి ఇంకా ఫ్లూయెంట్గా హిందీ ఇప్పుడు వచ్చు. ఇప్పుడు సరిగమపల్లి ఎగ్జామ్స్లో ఆల్రెడీ పార్టిసిపేట్ చేస్తున్నాను, టాప్ 6 వరకు వచ్చాను. అండ్ కాంపిటీషన్ అయితే చాలా టఫ్గా ఉంది అండ్ నేను అంటే ట్రై చేస్తాను బాగా పాడడానికి. ఇప్పుడు తమిళ్లో ఒక పాట పాడతాను. ఆడిషన్స్లో జుమ్రు, అది యాక్చువల్గా యూడ్లింగ్ పాట అనమాట. నార్మల్గా జెంట్స్ చేస్తారు బేస్ వాయిస్ కాబట్టి ట్రాన్సిషన్స్ ఈజీగా అవుతాయి. సో నేను ఆ పాట ట్రై చేశాను అండ్ అందులో కూడా సెలెక్ట్ అయ్యాను. ఏ పాట జుమ్రు సెలెక్షన్స్లో పాడింది ఇంతే పాడనా?
చాలా ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు అండ్ ఏమైనా మిస్టేక్స్ వస్తే చాలా బాగా చెప్తున్నారు అండ్ మా అందరికీ బాగా అర్థమైనట్టు చెప్తున్నారు, చాలా ఫ్రెండ్లీగా చెప్తున్నారు అండ్ నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను అండ్ అండ్ నాకు చాలా మంచి మంచి విషయాలు నేర్చుకునే దొరికాయి వాళ్ళందరి వల్ల అండ్ అంటే చాలా కొత్త కొత్త విషయాలు అవన్నీ నాకు ఫ్యూచర్లోని ఇప్పుడు కూడా చాలా హెల్ప్ అవుతున్నాయి. తెలుగు షోస్కి మిగతా లాంగ్వేజెస్కి తేడా ఏంటి? తెలుగు తెలుగు షోస్కి తమిళ్ హిందీ షోస్కి డిఫరెంట్ నాకైతే యాక్చువల్గా హిందీ పాడినప్పుడు హిందీ స్లాంగ్ వేరే, తెలుగు స్లాంగ్ వేరే, తమిళ్ స్లాంగ్ వేరే, డిక్షన్ అంతా ప్రాపర్గా ఉండాలి. హిందీ పాడుతున్నప్పుడు హిందీ పాడినట్టే ఉండాలి, అది తెలుగు పాడినట్టు, తెలుగు అమ్మాయి హిందీ పాడినట్టు అలా ఉండకూడదు అండ్ అంటే ప్రాపర్గా హిందీ అమ్మాయి పాడుతున్నట్టు ఉండాలి. అలాగే తమిళ పాడడం కూడా తమిళ అమ్మాయి పాడుతున్నట్టు ఉండాలి. అంటే ఆ స్లాంగ్, ఆ డిక్షన్ అంతా కొంచెం డిఫికల్ట్ అనమాట. సో దాని మీద నేను బాగా ప్రిపేర్ అయ్యాను అండ్ చాలా బాగా కష్టపడ్డాను దానితోటి. అండ్ ఏదైనా కాంపిటీషన్ కాంపిటీషన్ ఎంతైనా టఫే, తెలుగులో కూడా చాలా టఫ్గా ఉంది, తమిళ్లో కూడా టఫ్గా ఉంది, ఇప్పుడు హిందీలో కూడా చాలా టఫ్గా ఉంది. ఇప్పటివరకు మీరు చేసిన షోస్లోని మెమరబుల్ ఏంటి? మెమరబుల్ మూమెంట్స్ అయితే చాలా ఉన్నాయి. బాలుగారితో ముందు పాడడం తీయగలం, బాలుగారు ముందు పాడటం, అది అయిపోయిన తర్వాత బాలుగారితో అందరం కలిపి మైసూరు వెళ్ళాము గణపతి సచ్చిదానంద స్వామీజీ గారి దగ్గర, అతని ముందు కూడా పాడాము. అయిపోయిన తర్వాత ఇప్పుడు T1 ప్రేమ టారక్ ట్రక్ రేసింగ్ అయింది, అది మొత్తం అందరూ చాలా ఎక్కువ మంది ఒక పెద్ద స్టేడియంలో జరిగింది అది. సో చాలా మంది జనాలు వచ్చారు అండ్ వాళ్ళ ముందు పాడడం అండ్ అది చాలా రేర్లీగా దొరుకుతుంది ఆ ఛాన్స్ అనమాట. అండ్ అది అయిపోయిన తర్వాత ఇప్పుడు నా షో సరిగమప నిల్చాన్స్కి కూడా చాలా మంది జడ్జెస్ వచ్చారు, గెస్ట్ కూడా చాలా మంది వచ్చారు, ఆశాజీ, ఏఆర్ రెహమాన్ సార్, ఇంకా పరిణీతి చోప్రా, ఆయుష్మాన్ ఖురానా అండ్ రణబీర్ కపూర్, కట్రీనా కైఫ్, ఇంకా చాలామంది వచ్చారు. సో వాళ్ళందరి ముందు పాడడం చాలా అంటే చాలా మెమరబుల్ మూమెంట్స్ అనమాట ఇవన్నీ. అది అయిపోయిన తర్వాత నా పాట అయిపోయిన తర్వాత అర్జున్ కపూర్ సార్ ఏమి వచ్చి నా ఆటోగ్రాఫ్ తీసుకున్నారు అండ్ అదో డ్యాన్స్ కూడా చేశారు. దాని తర్వాత నేను మోదీ సార్, అదే ప్రణబ్ ముఖర్జీ గారి ముందు మేమందరం పాట పాడమన్నమాట వాళ్ళందరి ముందు. సో ఇది కూడా చాలా మెమరబుల్ మూమెంట్ అండ్ ఇంకా చాలా ఉన్నాయి. గణపతి సత్యనారాయణ స్వామి దగ్గర మీరు ఏమైనా పాట పాడారా?
మూడు పాటలు పాడాను. పగలే వెన్నెల, అదే గంధము పుయ్యరుగా, ఊరికి కొరన్నీరు. గంధము పుయ్యెరుగా, పన్నీరు గంధము పుయ్యెరుగా, గంధము పుయ్యెరుగా, పన్నీరు గంధము పుయ్యెరుగా. అందమైన ఎదునందరుపై, అందమైన ఎదునందరుపై, కుందర దరడిరు ముందదు పరిమళ గంధము పుయ్యెరుగా, పన్నీరు గంధము పుయ్యెరుగా. ఇంత విజిట్ టైంలో మా స్టూడియోకి వచ్చి ఇంత ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్స్. వైజాగ్ వెబ్ న్యూస్ వారికి థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నకి